సేవకుడి గుమ్మం నుంచి వస్తే మన బావ ఆ గుమ్మం నుంచి వెళ్ళిపోతాడు ఎవరు చెప్పండి? అది కేసరిగా సదస్సు యవనస్తుడు. మన ఇంట్లో ఉన్న యవనస్తుడు సేవకుడు వస్తే ఆ గోడ దాటి ఈ గోడ దాటి వెళ్ళిపోయి యవనస్తులు లేరండి. ఈ తల్లి మాత్రం చక్కగా గుడికొస్తుంది, వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం గుడికొస్తారు, చర్చికి పోతారు. ఈ యవనస్తుడు దైవజనుడు చూస్తే ఫరార్ అయిపోతారు. బ్రదర్ మీరు గుర్తుపెట్టుకోండి, సేవకునికి చెప్పుకోకుండా మీరు ఎవరికి చెప్పుకున్నా మీకు సరి అయిన ఆన్సర్ ఈ సొసైటీలో దొరకదు. ఆయన ఏదో చెప్తారు అంట్లా, ఆయన చేసేది ఒకే ఒక్కటే, వెళ్ళి మోకాళ్ళు వేసి మీ తరపున ప్రార్థన చేస్తారు. ఆన్సర్ అక్కడి నుంచి వస్తుంది, జవాబు పైనుండి దిగుద్ది. ఆ జవాబు కొరకు మనకి రిఫరెన్స్ ఎవరంటే దైవజనం. ఆయన దగ్గరికి వెళ్ళాలి మనం. నేను మంచి దైవజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పొండని మోమాటం లేకుండా నేను చెప్తాను. నేను పోలీస్ స్టేషన్కి పోయినా, కోర్టులకు పోయినా, ఎక్కడికి పోయినా మీకు ధైర్యం రాకపోవచ్చేమో, కానీ ఒక దేన సేవకుడు నిజాయితీగా సేవ చేసే సేవకుల దగ్గరికి మీరు వెళ్ళి మీ మొర వినిపించండి. మీ పక్షాన్ని ఆయన ప్రార్థన చేస్తే కోట్ల రూపాయలు వస్తాయి లేదు తర్వాత విషయం, కానీ మీ గుండెల్లో ధైర్యం వస్తుంది, సమస్యను జయించే శక్తి వస్తుంది. దేవుని పక్షాన సేవ చేసే సేవకులతో కలిసి మనం ప్రార్థన చేస్తే నిజంగా నేను చెప్తున్నాను, అసలు మీ ప్రాబ్లమ్స్ చాలా చిన్నగా కనపడుతుంది.